జనసేన టీడీపీ బీజేపీ నిడవదలు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందులు దుర్గేష్ను ప్రకటించారు. దీంతో ఆయన నిడవదలు వెళ్లగా దుర్గేష్కు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద జనసేన టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చి కార్ల ర్యాలీతో ఘనంగా పలికారు. అలాగే ఉమ్మడి అభ్యర్థిగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న దుర్గేష్తో మా తూర్పుగోదావరి జిల్లా కరెస్పాండెంట్ అంజుబాబు ఫేస్ టు ఫేస్. టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నిడదవోల నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి కందుల దుర్గేష్ ఈరోజు రాజమండ్రిలో ఆయన్ని ఘనంగా వీడ్కోలు పలుకుతూ నిడదవోల నియోజకవర్గానికి పంపడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. అంటే ఆయన ఈ యొక్క ధవళేశ్వరంలో ఉన్నటువంటి కాటన విగ్రహానికి తొలుత పూలమాల వేసి భారీ ర్యాలీతో నిడదవోలు బయలుదేరి వెళ్తున్నారు. దుర్గేష్ గారు చెప్పండి, నిడదవోల నుంచి పోటీ చేస్తున్నారు, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? పార్టీ ఏ ఆదేశం ఇస్తే దాన్ని సురోధార్యంగా భావించేటువంటి సుశిక్షితుడైనటువంటి సైనికుడిని నేను. అందుకే ఇవాళ పార్టీ మూడు పార్టీల కూటమి నిడదవోల అసెంబ్లీకి పోటీ చేయాల్సిందిగా నన్ను ఆదేశించినప్పుడు తూచా తప్పకుండా పాటిస్తూ వెళుతున్నాను. అక్కడ కూడా ఉన్నటువంటి ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారో వారందరినీ కలుపుకుని, అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు అందరినీ కలుపుకుని విజయం సాధించే దిశగా ముందుకు వెళ్ళడానికి ఇవాళ శ్రీకారం చుట్టాం. ఇవాళ ఇక్కడి నుంచి రాజమండ్రి నుంచి, నా స్వస్థలమైనటువంటి రాజమండ్రి నుంచి బయలుదేరి నేను రేపటి నుంచి ఉండబోయేటువంటి నిడదవోలకు వెళుతున్నాను. అక్కడ ప్రజలతో మమేకమై విజయం సాధించి ముందుకు వెళ్తాననేటువంటి మాటని తెలియజేస్తున్నాను. అంటే తొలుత రాజమండ్రి రూరల్ అన్నారు, మీ కార్యకర్తల్లో కొంతమంది ఆందోళన చేయడం కూడా చూసాం మనం. అంటే ఇప్పుడు వాళ్ళందరినీ కూడా మీరు శాంతపరిచి ఈరోజు భారీ ర్యాలీతోటి నిడదవోలు వెళ్తున్నారు, అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న తెలుగుదేశం అభ్యర్థికి సపోర్ట్ చేస్తారంటారా? ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ కూడా, ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం అందరూ పూర్తి స్థాయిలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి చెందినటువంటి నాయకులు, కార్యకర్తలే. వాళ్ళందరూ వచ్చి నాకు వీడ్కోలు పలుకుతున్నారు, మద్దతు పలుకుతున్నారంటే అక్కడ నిడదవోలుగా అభ్యర్థిగా వెళ్ళడానికి వాళ్ళు నన్ను ముందుకు పంపుతున్నారు. అదేవిధంగా ఇక్కడ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిని నెగ్గించడానికి కూడా వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారని అర్థమవుతుంది. అందుకే ఇంత పెద్ద ఎత్తున జనసేన వచ్చారు. చూసుకుంటే కనుక సౌమ్యుడిగా తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మీరు అన్ని ప్రాంతాల ప్రజలతోటి కూడా మీకు సత్సంబంధాలు ఉన్నాయి. అంటే నిడదవోల్లో కూడా మీకు భారీ ఘన స్వాగతం లభిస్తుందని చెప్పేసి ఇటు జనసేన పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా నిన్న మీ పేరు ప్రకటించగానే హర్షం వ్యక్తం చేయడం జరిగింది. దీని మీద మీ ఫీలింగ్ ఏంటి? చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే సాధారణంగా ఏకాభిప్రాయం రావడం అనేది సర్వసాధారణంగా జరిగేటువంటి అంశం కాదు. కానీ పూర్తి స్థాయిలో ఏకాభిప్రాయం కాకపోయినా కొద్దిగా చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మోతాదులో ఎక్కువ శాతం ఏకాభిప్రాయం కనపడినటువంటి సందర్భం నా అభ్యర్థిత్వంలో కనపడుతుంది. దాంతోపాటు నేను రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సందర్భంలో నిడదవోలు నియోజకవర్గంతో కూడా నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు అందరితో కలిసి నేను ప్రయాణం చేశాను. అందువల్ల వారి యొక్క సంపూర్ణ సహకారాలు, అదేవిధంగా పార్టీ రహితంగా ముందు నుంచి ఉన్నటువంటి స్నేహ సంబంధాల వల్ల తెలుగుదేశం పార్టీ వారు, భారతీయ జనతా పార్టీ వారు కూడా సంపూర్ణంగా నాకు సహకరిస్తారనేటువంటి నమ్మకం నాకు ఉంది. ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక ఉమ్మడి అభ్యర్థిగా చిన్న చిన్న అభ్యర్థిగా ఏ విధమైనటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ కూడా వాటి అన్నింటినీ కూడా సర్దుకుని రాబోయే రోజుల్లో నిడదవోలు నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించే దిశగా తాను అందరితోటి కూడా కలుపుకుని పోతానని చెప్పి దుర్గేష్ చెప్పడం చేస్తోంది. మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ యొక్క రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి దుర్గేష్నైతే నిడదవోలకి భారీగా అంటే ఘన వీడ్కోలు పలుకుతున్నారని కూడా చెప్పవచ్చు. కెమెరా పర్సన్ రామకృష్ణతో అంజిబాబు, ప్రైమ్ లైన్ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.